మాదన్నపేటలోని చోని ఉప్పల్గూడలో భారీ లంబోదరుడు కొలువు తీరాడు. భాగ్యనగర ఉత్సవ సమితి ప్రారంభమైన నాటి నుంచి అంటే గత 42 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీరామ భక్త సమాజం ప్రెసిడెంట్ తెలిపారు. వినాయక చవితి మొదలుకొని నిమజ్జన కార్యక్రమం వరకు 9 రోజుల పాటు విశిష్టమైన పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రెసిడెంట్ రాంపల్లి యాదవ్ అన్నారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యి లంబోదరును దర్శించుకుంటున్నట్లు తెలిపారు. భాగ్యనగర గణేశోత్సవ సమితి పిలుపునిచ్చినప్పటి అంటే సుమారుగా 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరం సామూహిక నిమజ్జనంలో ఈరోజు మనం ఉన్నటువంటి ఉత్సవాలు 43వ సంవత్సరం. ఈ ప్రాంతం లోపట శ్రీరామ భక్త సమాజమైనటువంటి సంస్థ 200 సంవత్సరాల పైబడి ఇక్కడ ఉన్నటువంటి అనేక ఉత్సవాల్లో, అది శ్రీరామనవమి ఉత్సవాలు అయితేనేమి, మాతా జాగ అమ్మవారి ఉత్సవాలు అయితేంది, వినాయక చవితి ఉత్సవాలు అయితే అనేక ధార్మిక కార్యక్రమంలో కూడా శ్రీరామ భక్త సమాజం యొక్క వేదికగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. అదే రకంగా ప్రతిరోజు ఇక్కడ భిన్నంగా ఏ రోజు కూడా బ్యాండ్ బాజాలు ఉండేటువంటి సంప్రదాయం ఈ సంస్థకు లేదు. ఈ సంస్థ లోపల చక్కటి భజన మండలి, ఒక 300-400 మంది భజన మండలి రామభక్తులు ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో భజన ద్వారా ఈ యొక్క ఊరేగింపులు వెళ్తాయి. ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు రేపు హరే రామ హరే కృష్ణ ఆర్గనైజేషన్ ద్వారా చక్కటి భజన కార్యక్రమం 7:30కు మొదలవుతాయి. అదే రకంగా మొన్న గోపూజ జరిగింది. అదే రకంగా ప్రతిరోజు 9:30 గంటలకు ఇప్పుడు సామూహిక మంగళహారతి కూడా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు కూడా చేపడతాము. అదే రకంగా 9వ తేదీ సామూహిక అనంత చతుర్దశి సామూహిక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నుండి 10:30కు బయలుదేరి ట్యాంక్ బండ్ వినాయక సాగర్కు ఈ యొక్క గణేష్ ఉత్సవాలు పాల్గొంటాం. అదే రకంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము ప్రభుత్వం చేసేటువంటి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ గత సంవత్సరం కూడా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల లోపల పెద్ద ఎత్తున హిందూ సమాజం బయటకు వచ్చి భాగ్యనగర్ గణేశోత్సవ నేతృత్వంలో కూడా పోరాటం చేసిన ఫలితంగా మళ్ళీ దిగొచ్చి ఏర్పాట్లు చేయడం జరిగింది. హిందువుల మీద ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా మరి వారికి హిందువులు మెజారిటీ హిందువులు అయినటువంటి మరి అణిచివేసేటువంటి ధోరణి లోపల ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గత 9 రోజులు 11 రోజులు జరిగేటువంటి ఉత్సవాలకి ఈ సంవత్సరం కూడా అనేక అడ్డంకులతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తామనేటువంటి ఒకవైపు చెప్పుకుంటా ఇప్పటి వరకు ఎక్కడ ఏర్పాట్లు అక్కడే ఉన్నాయి. ఎక్కడ కూడా అధికారులు ముందుకొచ్చి పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. నామమాత్రం ఏర్పాట్లు మనం చూస్తున్నాం. రోడ్లు కానీ అధ్వానంగా ఎక్కడ కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం లేదు. అదే రకంగా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఈరోజు వినాయక సాగర్ను ఒక పరిక్రమ చేయాలా, తద్వారా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పరిశీలించి వాటిని ఏమైనా లోటుబాట్లు ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఒక దృక్పథంతో ఈరోజు ఉదయం 7:30 గంటలకు వినాయక సాగర్కి పెద్ద ఎత్తున భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అక్కడ చేరుకొని ఈ కార్యక్రమం చేపట్టేటువంటి పరిస్థితి లోపల పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటివరకు నిర్బంధించి సుమారుగా 7 గంటల వరకు కూడా నిర్బంధించి కొంతమంది బొల్లారం పోలీస్ స్టేషన్, కొంతమంది రకరకాల పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఇప్పుడు విడుదల చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఏర్పాట్లు ఎక్కడ వరకు వచ్చినాయి సమన్వయంతో ఎప్పుడు కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా స్పందించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవైపు భాగ్యనగర్ గణేశోత్సవ సమితి సంబంధించి ప్రభుత్వం సంబంధించి సమన్వయంతో లోపల ఈ యొక్క పూర్తి చేయాలి. పెద్ద ఉత్సవం ఇది దేశానికి ప్రపంచానికే ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వఖ్యాతిని గణించినటువంటి ఒక ఉత్సవం. ఇది సుమారుగా ఈ రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలను చూడడానికి తిలకించడానికి అనేక మంది భక్తులు వస్తారు. కాబట్టి ఇది ప్రభుత్వానికి హైదరాబాద్కే కాదు తెలంగాణకు తలమానకమైనటువంటి ఉత్సవాలు. ఈ ఉత్సవాలను ఒక గౌరవప్రదంగా నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు చిన్న పాయింట్స్లో నిమజ్జనం చేయమని రకరకాలుగా సామూహిక నిమజ్జనాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక దురాలోచనతో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పూర్తిగా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి వారు కూడా దీన్ని స్పందించి ఇప్పుడే వారు దీక్షలో బయతి భవన్ లోపల కార్యాలయం లోపల దీక్ష కూర్చోవడం జరిగింది. అదే రకంగా రేపు అన్ని గణేశ మండపాలు భాగ్యనగరంలో ఉండేటువంటి అన్ని గణేశ మండప నిర్వాహకులు అసెంబ్లీ వారిగా రోడ్డు పైన వచ్చి చక్కా జామ్ చేయాలనేటువంటి వారి పిలుపును కూడా మీ ద్వారా సిటీ విజన్ ద్వారా నేను గణేశ భక్తులకు హిందూ సమాజానికి యావత్ హిందూ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాను. ఈరోజు రేపు 9:30 గంటలకు అందరం కూడా రోడ్డు మీదకి వెళ్ళి మన యొక్క హక్కులను అడగడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। వేరే మతస్థులకు మరి ఇంటికి తీసుకెళ్ళి సరుకులు సామాన్లు వాళ్ళకు ముల్లాలకు జీతాలు ఇవన్నీ ఇస్తున్నారు, మేమేం ఇవ్వద్దు అంటలేం, మాకెందుకు ఇవ్వరని అడుగుతా ఉన్నాం। మేము ట్యాక్స్ కట్టలేము, మెజారిటీ హిందువులు ట్యాక్సులు కట్టినటువంటి డబ్బులతోనే ఈరోజు హైదరాబాద్ మున్సిపాలిటీ నడుస్తూ ఉంది। మరి హిందువుల పండుగలకు ఇవంటి ఆంక్షలు ఎందుకు? మీరు చూస్తే దసరా సంక్రాంతి వస్తే రేట్లు డబల్ అవుతాయి, కానీ హజ్కు పోవడానికి అక్కడ డబ్బులు ఫ్రీగా ఇచ్చి హజ్కు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయం కారణంగా ఓట్ల కారణంగా ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి। ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి వేడుకుంటామన్నది అంటే ఇప్పటికైనా స్పందించి మీరు పూర్తిగా ఉదయం వరకు కూడా నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయండి, హిందూ సమాజం స్వాగతిస్తుంది, లేదంటే ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున మీడియా విజన్ మీడియా ద్వారా నేను అందరికీ పిలుపునిస్తాను।